वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। प्रधान क्वेश्चन नंबर थ्री चुदा। यस सर। क्वेश्चन नंबर थ्री एंटे एक्सप्लेन हाउ अ स्क्वेयर इज इक्कड़ फोर बिट्स अवडं जरिगिंदी। फर्स्ट बिट हाउ अ स्क्वेयर इज अ क्वाड्रिलेटरल, हाउ स्क्वेयर इज अ पैरेललोग्राम, हाउ इट इज अ रोम्बस एंड हाउ इट इज अ रेक्टैंगल। अंटे मनं इक्कड क्वाड्रिलेटरल योक्क प्रॉपर्टीज नी स्क्वेयर फॉलो अवुतुंदा लेदा अनेदी चूडाल्सि उंटुंदी फर्स्ट बिट लो। అలానే రిమైన్ బిట్స్ కూడా ఒక్కొక్క బిట్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇది స్టార్ట్ చేసే ముందు అసలు స్క్వేర్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకంగా స్క్వేర్ అనేది ఫోర్ ఈక్వల్ సైడ్స్ని కలిగి ఉంటుంది. దీని యొక్క నేమ్ స్క్వేర్. దీనిలో మనం జాగ్రత్తగా సరి గమనించినట్లయితే దీనికి ఆల్ ది ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్, తర్వాత డయాగనల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ యాంగిల్ టు ఈచ్ వర్టెక్స్ ఈజ్ ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ టు 90 degrees. ఇవి స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక క్వాడ్రిలేటరల్ డ్రా చేసి క్వాడ్రిలేటరల్ యొక్క ప్రాపర్టీస్తో స్క్వేర్ ఎంతవరకు కరెక్ట్గా ఇది మ్యాచ్ చెందని చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక క్వాడ్రిలేటరల్తో మనం చెక్ చేయబోతున్నాం. ఓకేనా? ఈ యొక్క క్వాడ్రిలేటరల్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే క్వాడ్రిలేటరల్కి సైడ్స్ పరంగా చూసుకుంటే ఇట్ హ్యాజ్ ఫోర్ సైడ్స్. క్వాడ్రిలేటరల్ హ్యాజ్ ఫోర్ సైడ్స్. ఆల్సో ఇట్ హ్యాజ్ ఫోర్ యాంగిల్స్. అంతే, ఫోర్ సైడ్స్ ఫోర్ యాంగిల్స్ ఉంటే చాలు క్వాడ్రిలేటరల్ అయిపోతుంది. దానికి ఈక్వల్ అవ్వాలా వద్దా అనేది ఆప్షనల్, అయినా పర్వాలేదు అవ్వకపోయినా పర్వాలేదు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక చిన్న క్వాడ్రిలేటరల్ డ్రా చేసి చూపిస్తాను. ఈ రకంగా సో ఈ యొక్క స్క్వేర్ని ప్రాపర్టీస్ మన జాత కంపేర్ చేసుకుంటే ఎంతవరకు ఫాలో అవుతుంది చూద్దాం. క్వాడ్రిలేటరల్ అవ్వాలి అంటే ఫోర్ సైడ్స్ ఉండాలి. మరి స్క్వేర్ ఫోర్ సైడ్స్ ఉన్నాయా లేదా? Yes, సో స్క్వేర్ ఈ టెస్ట్ పాస్ అయింది అంటే ఈ ప్రాపర్టీ ఫాలో అయింది. తర్వాత క్వాడ్రిలేటరల్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ ఫోర్ యాంగిల్స్. మరి దీంట్లో ఫోర్ యాంగిల్స్ ఉన్నాయా లేదా? సో ఈ టెస్ట్ అంటే ఈ ప్రాపర్టీ కూడా పాస్ అయింది. కాబట్టి మనకి స్క్వేర్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ బికాస్ ఇట్ హ్యాస్ ఫోర్ సైడ్స్ అండ్ ఆల్సో హ్యాస్ ఫోర్ యాంగిల్స్. ఇప్పుడు మనం సెకండ్ బిట్ చూద్దాం. పారలలోగ్రామ్. ఫస్ట్ పారలగ్రామ్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఈ రకంగా పారలగ్రామ్ మనం డ్రా చేయొచ్చు. దీని లేబులింగ్ ఇద్దాం, లైక్ ఏ బి సి అండ్ డి. సో ఇప్పుడు పారలగ్రామ్ ప్రాపర్టీస్ ఏంటంది చూసి ఒకసారి రాసుకుని నోట్ చేసుకుని దాన్ని బట్టి మనం స్క్వేర్ ఎంతవరకు ఫాలో అవుతుందని చూద్దాం. ఫస్ట్ దీనికి ఏంటంటే పారలగ్రామ్కి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సెకండ్ ప్రాపర్టీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, థర్డ్ ప్రాపర్టీ డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. రైట్, డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఈ త్రీ ప్రాపర్టీస్ స్క్వేర్ ఎంతవరకు ఫాలో అవుతుంది అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి స్క్వేర్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వలా కాదా? Yes, ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇది ఫాలో అయినట్టే. మరి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వలా కాదా? Yes, ఈచ్ యాంగిల్ 90 కాబట్టి ఆపోజిట్ యాంగిల్ ఖచ్చితంగా ఈక్వల్. మరి డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ కాదా? Yes, డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. మోర్ ఓవర్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఆల్సో. సో ఈ యొక్క త్రీ కండిషన్స్ ని ఫాలో అయింది కాబట్టి స్క్వేర్ ఈజ్ ఏ పారలలోగ్రామ్. నెక్స్ట్ మనం థర్డ్ బిట్ అనేది చూడబోతున్నాం. థర్డ్ బిట్ ఏంటి?
ఆ రాంబస్ ఇప్పుడు మనం ఒక రాంబస్ అనే ఒక డయాగ్రామ్ డ్రా చేసి ఈ స్క్వేర్ అనేది అన్ని ప్రాపర్టీస్ ఫాలో అవుతుందో చూద్దాం. రాంబస్ ఎలా ఉంటుంది? ఈ రకంగా ఉండి డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees. ఇది సో ఈ రాంబస్ యొక్క ప్రాపర్టీస్ మనం రాద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ ప్యారలలాగ్రామ్కి ఉండేటటువంటి 3 ప్రాపర్టీస్ని మనం చెక్ చేస్తూ, అంటే ఏ బి సి ఈ 3 చెక్ చేస్తూ మనం నెక్స్ట్ ప్రాపర్టీ స్పెషల్గా ఏంటి చెక్ చేయాలి అంటే ఈ డయాగనల్స్ అనేవి డయాగనల్స్ మామూలుగా బైసెక్ట్ అవ్వడం కాదు, డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees. ఇవి ఇది ఎంతవరకు ఫాలో అవుతుందో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా? Yes, sir. సో ఆల్రెడీ మనం ఈ ముందు ప్యారలలాగ్రామ్ కండిషన్లో ఏబిసి 3 కూడా ఫాలో అవుతుంది అనే విషయం మనం చెక్ చేస్తాం, కరెక్టేనా? సో ఇక్కడ వరకు స్క్వేర్ ఈజ్ ఏ ప్యారలలాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా కేసు ఏంటి? డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ 90 degrees స్క్వేర్లో కూడా. ఒక్కసారి చూపిస్తున్నాను, ఈ యొక్క స్క్వేర్లో కూడా మనకి డయాగనల్స్ కనుక డ్రా చేసినట్టయితే ఈ యొక్క డయాగనల్ అండ్ ఈ యొక్క డయాగనల్ ఈ 2 కూడా ఇక్కడైతే 90 degrees వస్తుంది ఖచ్చితంగా. సో ఇటు 90 అంటే ఇంకా ఎవ్రీవేర్ అన్ని పక్కల కూడా 90 వస్తుంది. సో మనకి ఈ యొక్క ఈ ప్రాపర్టీ అంటే ఎక్స్ట్రా ప్రాపర్టీ, ప్యారలలాగ్రామ్ కన్నా ఎక్స్ట్రా ప్రాపర్టీ ఉన్నటువంటిది డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ 90 degrees అనేది కూడా స్క్వేర్ ఫాలో అవుతుంది. కాబట్టి మనకి క్లియర్లీ స్క్వేర్ ఈజ్ ఆల్సో రాంబస్. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాం? స్క్వేర్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, స్క్వేర్ ఈజ్ ఏ ప్యారలాగ్రామ్ అండ్ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్. మనం 4th బిట్ మనం టెస్ట్ చేయబోతున్నాం, అదేంటంటే హౌ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్. దీన్ని మనకేం తెలియాలి? రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటనేది తెలియాలి. రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? యాక్చువల్గా హియర్ మనకి ప్యారలలాగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఏ బి సి అనే మనం ముందు చూసాం కాబట్టి ఈ 3 కూడా ఫాలో అవుతూ ఎక్స్ట్రా ఇంకేంటి అవ్వాలి అంటే ఈచ్ యాంగిల్ ఈజ్ 90 degrees లేదా యాంగిల్ అట్ ఈచ్ వర్టెక్స్ ఈజ్ 90 degrees అవ్వాలి. దాంతోపాటుగా మనకి ఈ యొక్క డయాగనల్స్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఇది ఆల్రెడీ మనం డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అని చెక్ చేసాం, కానీ ఈ డయాగనల్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. ఇది మనం చెక్ చేద్దాం. సో ఆ రకంగా అయితే మనకి రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్ యొక్క డయాగ్రామ్ ఆల్రెడీ మనకి చాలాసార్లు చూసాము, ఇంకొకసారి చూసుకుంటే కనుక ఈ రకంగా ఉంటుంది రెక్టాంగిల్. ఓకే, సో ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేద్దాం. ఏబిసి అంటే ఈ యొక్క ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని చెప్పి ఇది ఆడి మనం వెరిఫై చేసేస్తాం కాబట్టి ఇది ఓకే. ఈచ్ యాంగిల్ ఈజ్ 90 degrees అంటే ఇక్కడ ఈచ్ యాంగిల్ ఇన్ రెక్టాంగిల్ ఈజ్ 90 degrees, అది స్క్వేర్ ఫాలో అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. క్లియర్గా ఈచ్ యాంగిల్ అట్ మీన్స్ యాంగిల్ అట్ ఈచ్ వర్టెక్స్ ఈజ్ 90 degrees అయింది కదా. సో ఇక్కడ మనకి ఈ స్క్వేర్ అనేది ఈ రెక్టాంగిల్ యొక్క సెకండ్ ప్రాపర్టీని ఫాలో అవడం అనేది జరిగింది. తర్వాత ఈ రెక్టాంగిల్లోని డయాగనల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ యొక్క డయాగనల్స్ జాయిన్ చేసినట్టయితే వీటి యొక్క లెన్స్ ఈక్వల్గా ఉంటాయి. స్క్వేర్లో కూడా మనం ఆల్రెడీ చూసాము, స్క్వేర్లో కూడా డయాగనల్స్ ఈక్వల్గానే ఉంటాయి. అంటే రెక్టాంగిల్ యొక్క అన్ని ప్రాపర్టీస్ని కూడా స్క్వేర్ ఉబే చేయడం జరిగింది, అంటే ఫాలో చేయడం జరిగింది. కాబట్టి ఫైనల్గా స్క్వేర్ ఈజ్ ఆల్సో రెక్టాంగిల్. సో ఈ 3rd ప్రాబ్లం మనం కంక్లూడ్ చూసినట్టయితే స్క్వేర్ ఈజ్ అ క్వాడ్రిలేటరల్, స్క్వేర్ ఈజ్ అ ప్యారలలాగ్రామ్, స్క్వేర్ ఈజ్ అ రాంబస్ అండ్ స్క్వేర్ ఈజ్ అ రెక్టాంగిల్. రైట్. Yes, sir. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please
Do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.